हरि श्रीमते रामानुजाय श्रियकांताय कल्याण निधये निधयेर्थिनां श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगलम्। ज्ञानानंदमयं देवं निर्मलस्फटिकाकृतिं आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रीमान् वेंकटनाथार्यः कवितार्किककेसरी वेदांताचार्यवर्यो मे सन्निधत्तां सदा हृदि। श्रीमते निगमांतमहादेशिकाय नमः। భాగవతోత్తములారా, భాగవత ఆచార్య కటాక్షంతో కవితార్కిక సింహులు వేదాంత దేశకుల వారు అనుగ్రహించినటువంటి శ్రీ పాదుకా సహస్ర సంగ్రహంలో మనం ఈ రోజున 31వ నిర్వేద పద్ధతిని భగవత్ పాదుకల చెంత విజ్ఞాపన చేసుకుందాం. అందులో ఈ పద్ధతిలో మొదటి శ్లోకాన్ని దేశకుల వారు ఇలా అనుగ్రహిస్తున్నారు. ప్రపద్యే పాదుకాం దేవీం పరవిద్యామివ స్వయం యామర్ पयति दीनानां दयमानो जगद्गुरुः। దీనిలో దేశకుల వారు జగద్గురుః దయమానః దీనానాం పరవిద్యాం ఇవ అంటున్నారు. నిజానికి గురువు ఎవరండి ఈ లోకానికి అంటే, సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే. వసుదేవసుతం దేవం తం సచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. అసలు జగద్గురు అంటే ఎవరంటే సాక్షాత్తు నారాయణుడండి. ఆయన ప్రస్తుతం మా శ్రీరంగనాథుడు. ఆయనట దయమానః, ఎంతో దయగలవాడై, దీనానాం పరవిద్యాం ఇవ. గురువు ఏం చేస్తారు చెప్పండి? శిష్యులకి విద్యను ప్రదానం చేస్తారు. కానీ జగద్గురు అయినటువంటి వేదాంత వేద్యుడు అహమేవ పరం బ్రహ్మ అంటూ స్వామి సాక్షాత్ శ్రీమన్నారాయణ, ఆయన ఇచ్చేటువంటి విద్య ఏమిటి అంటే పరవిద్య అనే దాన్ని ఇస్తారట స్వామి. దేవీ యాం స్వయం అర్పయతి, ఆ విధంగా క్రీడాపరురాలైనటువంటి ఆ పాదుకాదేవి కూడా మాకు ఆ విద్యను ప్రసాదిస్తోంది. అటువంటి జగద్గురువులాగా ఉన్న పాదుకాదేవిని నేను స్మరిస్తున్నాను. జగదాచార్యుడైనటువంటి రంగనాథ భగవానుడు సంసార బంధం చేత ఖిన్నులైనటువంటి వారి కోసం దయాపరుడై పరవిద్యనులాగా సర్వగుణాలతో ప్రకాశిస్తున్నటువంటి ఏ పాదుకను సమర్పిస్తున్నాడో ఆ పాదుకాదేవికి నేను నమస్కారం చేస్తున్నాను, ప్రపత్తి చేస్తున్నాను అని అంటున్నారు. పరవిద్య ఎలా ఇస్తున్నాడో
అలాగనే పరమపురుషుడు తన పాదుకను కూడా అనుగ్రహిస్తున్నాడు అంటున్నారు. ఇది చాలా చమత్కారంగా ఈ పద్ధతిని ప్రారంభిస్తున్నారు. నిర్వేద పద్ధతి. ఏమిటి నిర్వేదం స్వామికి అంటే, చిత్ర పద్ధతిలో మనం అనేక శ్లోకాల్లో పాదుకాదేవి యొక్క మంగళమూర్తిని, గుణాలు స్వామి వర్ణించారు. బంధకవిత్వం అంటే శబ్దాలను ఏర్చి కూర్చి చిత్రించి ప్రజ్ఞాపాఠవాలన్నింటినీ కూడా మనం చూసాం. అవి చాలా చమత్కారంగానే ఉంటాయి. అక్షర నిబద్ధంతో గతులతో సాగినటువంటిది ఆ చిత్ర కవిత్వం సరసంగా ఉండదు నిజానికి. అన్నీ చూడండి, ఒకే అక్షరం, రెండు అక్షరాలు, మూడు అక్షరాలు, అవి కవిత చమత్కారాలు అవి. కానీ ఉత్తమోత్తమైనటువంటి కవిత్వం గల వాళ్ళు అలాంటిది ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. ఎందుకని నేను చెప్పాను అట్లా? చిత్ర కవిత భ్రమ వల్ల కలిగింది అని కొంచెం దుఃఖపడ్డారట దేశకుల వారు. ఏమిటో అలా చెప్పాను ఆ పద్ధతి అంతా అని తన అపరాధాన్ని పాదుకాదేవి దగ్గర చెప్పుకుంటూ, మరొక చక్కని పద్ధతి నిర్వేదం అంటే ఏమిటో, తన పాదుకాదేవికి తన హృదయంలో ఉన్న బాధలన్నీ చెప్పుకుంటున్నట్ట ఈ పద్ధతిని. దీన్ని నిర్వేద పద్ధతి అంటారు. మామూలుగా చిత్ర పద్ధతిలో ఉన్న శ్లోకాలు చూస్తే మనలాంటి వాళ్ళకి చాలా ఆనందం అనిపిస్తుంది. మిత్ర త్రిపత్ర నేత్ర యత్ర ఈ శత్ర పశత్రవే గోత్ర రిజత్ర గోత్ర య గోత్ర త్రేత్రే నమో నమ త్రత్ర ఇన్నిసార్లు వచ్చేసరికి ఓహ్ ఇది బాగా ఉందనుకుంటారు. కానీ కవిత్వం యొక్క ప్రసన్నత్వానికి అది లోపం ఏర్పడుతుంది అండి. ప్రసన్నమైన కవిత్వం రావాలి, అది చాలా గొప్పది. ఎలా ఉండాలిట? మన తెలుగు భాషలో మీకు ఉదాహరణ చెప్తా. అడిగెదన్న నికడువ్వ డిజన్నున్నడిగిన తన్నమ్మగుడ నుడగడ నిన్నడ యుడుగున్ వెడ వెడ సిడిముడిదడబడ నడుగిడు నడుగిడదు జడిమ నడుగిడు నెడలన్. ఏమిటో ఇలా చదివాం అయితే వినడానికి ఒక పెద్ద సొంపులాగా ఉంది. దీనికంటే కూడా ఇది మామూలు వాళ్ళకి అబ్బో కవులకు ఇట్లాంటివి చాలా ఇష్టం, భలే శభాష్ శభాష్ అంటారు. కానీ మహాభక్తులైనటువంటి వారు, ప్రపన్నులైనటువంటి వారు ఎలాంటి కవిత్వం కోరుకుంటారో తెలుసండి. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాణినాత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. ఇది ప్రసన్న కవిత్వం. అంటే చదువుతూ ఉంటే హృదయాన్ని అలా తీసుకుని వెళ్ళిపోవాలన్నమాట మూలం దాకా. ఇప్పుడు దీనిలో ఏదైనా ఒక పదమైనా కష్టంగా ఉందండి? దీనిలో ఇబ్బందికరంగా ఉందా? ఒక్కొక్క అక్షరానికి అదేంటి నారికేళ పాకంలాగా బద్దలు కొట్టి తెలుసుకోవాలా? లేదు. కానీ దేశకుల వారు ఇప్పుడు అంటున్నారు, నాకు అందుకనే నిర్వేదంగా ఉంది, నా హృదయంలో బాధ అంతా కూడా చెప్పుకుంటాను, ఎందుకు ఇలా చేస్తాను, ఏమిటో అంటూ చెప్తున్నారు. మానవుట శాస్త్రం వల్ల తెలుసుకోవాల్సిన విషయాలు మూడండి. ఏమి తెలుసుకోవాలి నిజంగా? మనకు అసలైన తత్వం ఏదో తెలియాలి ఈ సృష్టికి. రెండోది, మనకు హితం ఏమిటి? అసలు మనకు వచ్చేటువంటి లాభం, పురుషార్థం ఏమిటి? ఈ మూడు ప్రశ్నలు వేసుకోవాలి. ఇంతవరకు తత్వం ఏమిటంటే పాదుకా దివ్యమంగళ స్వరూప గుణ వైభవం దీనిలో చక్కగా చిత్రించారు దేశకుల వారు. ఈ పద్ధతిలో మనమంతా హితాన్ని పొందాలి. ఇక మూడోది పురుషార్థం అన్నారు కదా, పురుషార్థాన్ని పొందాలని ఇప్పుడు దేశకుల వారు ఆ పాదుకాదేవినే ప్రార్థిస్తున్నారు. ఈ మూడండి తప్పకుండా తెలుసుకోవాలి. తత్వం ఏమిటి, మనకు హితమేమిటి, అది ఎలా పొందాలి ఆ పురుషార్థమని. ఈ శ్లోకంలో పాదుకాదేవిని ఇప్పుడు ఏం చెప్పారు, పరవిద్యగా స్వామి చెప్తున్నారు. పరవిద్యను బోధించేవాడెవరు? ఆచార్యుడు. ఎలా చెప్తున్నారు మీరు? అసలు మొట్టమొట్ట వేదాలన్నిటినీ కూడా
यो ब्रह्माणं विददाति पूर्वं यो वै वेदांश्च प्रहिणोति तस्मै जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यं योगिनः అంటూ మనకి అటు వేదంలోనూ ఇటు శ్రీమద్ భాగవతంలో కూడా మొట్టమొదట శ్రీమన్నారాయణుడు చతుర్ముఖ బ్రహ్మను సృష్టించాడు అని స్పష్టంగా తెలుస్తోంది. అతనికి తన దగ్గర ఉన్నటువంటి వేదాలను ఉపదేశించాడు. ఈ ఉపదేశము అనే కార్యక్రమం ఎక్కడి నుంచి ప్రారంభమైందంటే శ్రీమన్నారాయణుడు బ్రహ్మకు వేదములను ఉపదేశించుట. ఆ రోజున ఆయన ఆది గురువు అయ్యారండి. ఇప్పుడు అర్థమైంది కదండి, జగద్గురువు అంటే ఎవరు? శ్రీమన్నారాయణుడు. కాబట్టి వేద సంప్రదాయ ప్రవర్తకుడి జగత్తుకే గురువుగా ఉన్నవాడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. హయగ్రీవ స్తోత్రంలో దేశకుల వారు ఈ విషయాలు చాలా స్పష్టంగా చెప్పారు. అపౌరుషేయైరపి వాక్ప్రపంచై అజ్ఞా అంటూ ఆ శ్లోకంలో, స్వామీ నువ్వే గనక ఆ రోజున బ్రహ్మకు ఈ వేదాలు చెప్పకపోతే ఏమై ఉండేదో అని అంటూ ఉన్నారు. కాబట్టి సంసార తాపత్రయం చేత చాలా బాధపడుతూ ఉన్న ఆశ్రితులు ఏం చేస్తూ ఉంటారు, ఆచార్యుల దగ్గరికి వెళ్తారు, ప్రార్థిస్తారు. అప్పుడు ఆచార్యులు ఏం చేస్తారు, భగవత్కృపకి లోనై పరవిద్యను అటువంటి వారికి ఉపదేశిస్తారు. దానికి విద్య అంటారు. విద్య అంటే జ్ఞానం అండి. ఇది రెండు రకాలుగా ఉంటుంది అని ఏం చెప్తున్నారు, ద్వే విద్యే వేదితవ్యే పరాచైవ పరాచ తత్రా పరా అధపరా యయా తదక్షరమధిగమ్యతే అని మనకి ముండకోపనిషత్తులో చెప్పింది. ఆగమోత్తం వివేకాచ ద్విధా జ్ఞానం తథోచ్యతే అని స్మృతులు చెప్తున్నాయి. విధ రెండు రకాలుగా ఉంటుందండి. అయితే భగవద్ రామానుజుల వారు శ్రీభాష్యంలో ఈ విషయాన్ని అదృశ్యత్వాధికరణంలో ఇలా చెప్పారు. ఏమని చెప్తున్నారు, బ్రహ్మ విషయే పరోక్ష రూపే ద్వే జ్ఞానే ఉపాధేయే. బ్రహ్మ విషయే పరోక్ష రూపే ద్వే జ్ఞానే అంటూ చెప్పారు. బ్రహ్మ విషయంలో పరోక్ష అపరోక్ష అనేటువంటి జ్ఞానాన్ని ఎలా పొందాలో కూడా చెప్పారు. ముముక్షువు పరబ్రహ్మ విషయంగా మొదట వేదశాస్త్ర శ్రవణం వల్ల కలిగేటువంటి పరోక్ష జ్ఞానాన్ని పొందాలి. అది పరోక్ష విద్య. ఇది అపర విద్య అంటారు. ఆ తరువాత బ్రహ్మ సాక్షాత్కారానికి కారణమైన ఉపాసన అనే దర్శన సమానాకార భక్తి జ్ఞానాన్ని పరవిద్య అంటారు కదా, దాన్ని పొందాలి. కాబట్టి పరవిద్య అంటే పరభక్తి. భక్తి అంటే ఏమిటి మరి, ప్రీతిపూర్వకంగా నిరంతరం ఆ రూపాన్ని, స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహ రూపాన్ని బాగా భావించడమే భక్తి అండి. బాగుంది. ప్రీతిపూర్వక అనుసంధానం భక్తిరిచ్చబిధీయతే, ప్రత్యక్షంగా పరబ్రహ్మను దర్శించడానికి హేతువైన భక్తి. దర్శనంతు పరాభక్తి, అలా చివరికి స్వామిని చూడడమే, ఇది పరాభక్తి. సదాచార్యుడు ఉపదేశించినటువంటి పరవిద్య ఆశ్రితులైన శిష్యవర్గాన్ని ఉద్ధరిస్తుంది. జగద్గురువు అయినటువంటి శ్రీరంగనాథుడు భక్తుల శిరస్సులో ఏమిస్తున్నారు ఇప్పుడు, తన పాదుక శఠారి భక్తులకి ఇచ్చి వారికి ముక్తిని కల్పిస్తున్నాడు. కాబట్టి వేదాంత దేశకుల వారు పరవిద్యను ఏ విధంగా అయితే జగద్గురువులు అందిస్తారో అదేవిధంగా పరమ జగద్గురువు అయినటువంటి ఆ శ్రీరంగనాథుడు పరవిద్యలాగా ఉన్న ఆ పాదుకను నాకు ఇస్తారు, అందుకోసం ఈ పాదుకకు ప్రపత్తి చేస్తున్నారు అని ఇంత విషయం చెప్పారు. భగవత్ ప్రవృత్తి నివర్తక స్వప్రవృత్తి నివృత్తి ప్రపత్తి అని ప్రపత్తికి ఒక లక్షణం చెప్పారండి. భగవంతుడు రక్షణ ప్రవృత్తిని అంటే స్వామి ప్రయత్నాన్ని ఎవరైతే ఆటంకపరిచేటువంటి జీవుడు ఎలాగా నేను నన్ను రక్షించుకోగలను అని ఉంటాడో అటువంటి బుద్ధిని ముందు మానుకోవాలి.
దీనికే ప్రపత్తి అని అంటారు కదా. కాబట్టి రంగనాథ స్వామి దయాళుడై పాదుకను సమర్పిస్తుంటే ఆ పాదుకనే మనం ఎలా భావించాలండి, తనకు ఉపాయం శరణం అనేటువంటి అధ్యవసాయంతో ఆ పాదుకలనే ప్రార్థించడం. ఏమిటి భక్తి రూపాపన్నమైన జ్ఞానం, అది కలవారి లక్షణం అండి అంటూ ఈ మొదటి శ్లోకంలోనే ఎంతో వేదాంతార్థాన్ని వేదాంత కేసరి మన స్వామి చెప్పారు. ప్రపద్యే పాదుకాం దేవీం పరవిద్యామివ స్వయం యామర్పయతి దీనానాం దయమానో జగద్గురు. ఎందుకు ఇస్తున్నాడండి దీన్ని? దయ గొప్పవాళ్ళకి ఇస్తే దాన్ని దయ అనరండి, ఏమీ లేనటువంటి మనబోటి వారికి ఇస్తేనే అది దీనానాం. కృష్ణ పరమాత్మే చెప్పాడు దాతవ్యమితి దానం దీయతే అనుపకారిణే. ఏమీ ఆశించకుండా ఎవరికైనా దానం చేస్తే అది గొప్ప దానం, సాత్విక దానం. ఆశించి మనం దానం చేస్తే అదేమిటండి, పుణ్యాన్ని ఆశ్రయించి దానం చేస్తే గొప్పది కాదండి. అలానే గొప్పవాళ్ళకి గొప్పవాడు సన్మానం చేస్తే అది గొప్ప విషయం కాదండి. స్వామి నిర్హేతుకంగా దీనులను పైకి తీసుకురావాలని ఆయన ఈ పరవిద్యను దానం చేస్తారు హయగ్రీవ స్వామిగా. ఆ పరవిద్యే పాదుక, ఆ పాదుకాదేవి అనుగ్రహం నాకు కావాలి, అందుకనే నేను పాదుకాదేవిని ప్రపత్తి చేస్తున్నాను అని మొదటి శ్లోకంలో దేశకుల వారు సాయించారు. అపిజన్మని పాదుకే పరస్మిన్ననఘై కర్మభిరీదృశో భవేయం యయిమే వినయేన రంగభర్తు సమయే త్వాం పదయో సమర్పయంతి. ఇక మరొక శ్లోకంలో ఏం చెప్తున్నారంటే పాదుకాదేవి రంగనాథస్వామి చరణాలయందు లీలా సంచార వేళల్లో పరిచారకులంతా సవినయంగా నీ దగ్గరకు వచ్చి సేవలు చేస్తూ ఉంటారు. తర్వాత నేను మోక్షరూపమైన జన్మయందు ప్రతిబంధకం లేక సేవారూప కర్మల చేత నీ పరిచారకుల వంటి వాడను నాకు అవుతానా, ఆ భాగ్యం నాకు ఉన్నదా అంటూ మరు జన్మలో కూడా నాకు నీ పాదుకా సేవకుడుగా కావాలంటున్నారు. పరజన్మలో పాదుకార్చన పరుడు కావాలి అని దేశకుల వారి యొక్క కోరిక. పాదుకాదేవిని సేవించడం, తల మీద ధరించడం, భగవత్పాదాల్లో సమర్పించడం అనే కైంకర్యం ఉత్తమ పురుషార్థం. ఇలాంటి మోక్షఫలాన్ని పొందడానికి తగిన ఉపాయాన్ని ఇంతవరకు నేను ఏమీ చేయలేదు. అన్నీ దుష్కర్మలు కదా, ఏ హితాన్ని కూడా అనుష్ఠించకుండా నాకు అన్ని ప్రతిబంధకాలు వచ్చి కూర్చున్నాయి. పోని ఇక మీదట సత్కర్మలు అనుష్ఠించి మోక్షఫలాన్ని పొందాలనేటువంటి కోరిక స్వామికి కలిగింది. వైకుంఠంలో నిత్యులకు ముక్తులకు భగవంతుని వలె స్వరూపాన్ని పొంది భగవత్ కైంకర్యం భగవంతుని ఆనంద కోసమే చేస్తూ ఉంటారు అని అంటారు. దానికి ముక్తైశ్వర్యము అని అంటారు. పరమాత్ముని పట్ల రంగ ఆసక్తి గల వారికి ప్రాకృత విషయాల మీద విరక్తి వచ్చేస్తుందండి. నిజంగా పరమాత్మని యో రక్త విరక్తో అపరమాత్మని పరమభక్తాశ్రేష్ఠులైనటువంటి వేదాంత దేశకుల వారు ముక్తానుభవం పరిపూర్ణంగా ఆయనకు ఉన్నది ఇక్కడ ఉన్నప్పుడే ఈ భూలోకంలోనే. అయినా కూడా వారు ఏం కోరుతున్నారంటే భగవంతుణ్ణి కైంకర్యం చేసే విషయం ఇంకా ఇంకా ఆదరంతో అతిశయంతో రామానుజుల వారు చెప్పినట్లుగా భవిష్యత్ కాలంలో మోక్షరూపమైన జన్మయందు పాదుకా పరిచారకుడుగా ఉండాలి అని కోరుతూనే ఉన్నారు. చూసారా, పరబ్రహ్మ విద్య వల్ల భగవదనురూపం సంపూర్ణంగా కలుగుతున్నట్లుగానే నేను చేసేటువంటి ఈ పాదుకా స్తోత్రం వల్ల కూడా భగవత్పాదాలకు పాదుకలకు సమర్పించేటువంటి ఈ నిత్య సూర్యుల ముక్త పురుషుల వంటి అనుభవం తనకు తప్పకుండా కలుగుతుందనే మహావిశ్వాసంతో వేదాంత దేశకుల వారు చెప్తున్నారన్నమాట. నాకు స ఏ కదా భవతి ద్విధా భవతి త్రిధా భవతి అని ఛాందోగ్యోపనిషత్తు చెప్తోంది. నిత్య సూర్యులు ముక్త పురుషులు వాళ్ళు అనుకుంటే ఒక్కరుగా ఇద్దరుగా పలు రూపాలు ధరించి అనేక విధాలుగా భగవంతుడికి కైంకర్యాలు చేస్తూ ఉంటారట. చూడండి, అహమహి
ఇమాన్ లోకాన్ కామాన్ నీ కామరూప్యను సంచరన్. నిత్యసూరులు ముక్తులు స్వేచ్ఛగా తమకు ఇష్టమొచ్చిన దేహాన్ని స్వీకరించి ఆ లోకాల్లో ఈ లోకాల్లో పెరుమాళ్ళ సేవకు ముందు ఉంటారండి అని మనకి ఇక భృగువల్లి అనేటువంటిది చెప్తోంది. తిరువాయుమొళిలో చూద్దాం. మానేయి నోక్కు అనేటువంటి దానిలో తేనార్షోలైఘల్షూ అనే చోట నంబిళ్ళయ్య వారు వ్యాఖ్య అద్భుతంగా చేశారు. అహృత సహజ దాస్యా సూరయస్రస్తబంధా విమల చరమదేహ ఇచ్చమీరంగధాంని మహిత మనుజ తిర్యక్ స్థావరత్వాశ్రయంతే సునియతమితిహస్మ ప్రాహురేభ్యో నమస్తాత్. శ్రీరంగరాజస్తవంలో పరాశర భట్టర వారు చెప్పిన శ్లోకం ఇది. అవును, ఏనాడు సంసార బంధం లేకుండా భగవత్ కైంకర్యమే సహజ సిద్ధంగా ఉండేవాళ్ళని నిత్యసూరులు అంటారు కదా. ఆ సంసార బంధం నుంచి విడివడి వారు ముక్త పురుషులు అవుతారు. పూర్వజన్మలో చేసిన పుణ్యకర్మ వల్ల పాపరాశి నశించి పవిత్ర దేహులై భగవద్భక్తిని పొందుతారు. అదే చివరి జన్మగా కలిగిన ముముక్షువులు అన్నమాట. ఈ నిత్యులు ముక్తులు ముముక్షువులు శ్రీరంగానికి వచ్చి మానవులుగా పశువులుగా పక్షులుగా చెట్లుగా చేమలుగా స్వామిని సేవిస్తూనే ఉంటారు అని ఐతిహాసికులంతా చెప్పారండి. కాబట్టి ఇట్టి రూపధారులైన మహనీయులందరికీ నమస్కరిస్తున్నానన్నారు పరాశర భట్టరు వారు. రామావతారత్యలుం ఒరు లక్ష్మణాదిగల్ వానరత్వంగళై అడైందార్గల్ విభీషణాదిగల్ పత్తి కిడందార్గల్. ఇక్కడ ఈడు వ్యాఖ్యానంలో ఎంత బాగా చెప్పారో చూడండి. రామావతారంలో లక్ష్మణాది నిత్యసూరులు చూడండి, ఆదిశేషాంశంతో అక్కడ కైంకర్యం చేశారు, భూలోకానికి వచ్చారు. వానరాది ముక్త పురుషులు, వానరులంతా కూడా అక్కడ ముక్త పురుషులు, వాళ్ళు వచ్చారు. విభీషణాది ముముక్షుగల్, విభీషణుడు వీళ్ళందరూ ఏమిటి, పత్తి కిడందార్గల్ స్వామి కైంకర్య నిష్ఠాగరిష్ఠులైపోయారు. అలాగనే దేశకులు కూడా నా మోక్ష అనంతరం కూడా భగవంతునిలాగా నాకు ఇష్టమైన రూపాన్ని ధరించి శ్రీరంగధామంలో ముక్తైశ్వర్యమైన భగవత్ కైంకర్యమే కావాలి అని కోరుకుంటున్నారు. భాగవతోత్తములారా, ఈ శ్లోకానికి వ్యాఖ్యానం అత్యద్భుతం. ఎందరెందరో మహనీయులు ఎన్నో రకాలుగా దీన్ని చెప్పారు. దాన్ని కొద్దిగా మనం ఆస్వాదించాం. పరివర్తయిత పితా మహాదీన్ త్వమివాతం తమసౌ వహత్యనేహా అధునాపి నశౌరి పాదుకే త్వామన ఘాం అలం ఆలం త్వామన ఘాలంబనమభ్యుపైతి చిత్తం. పాదుకాదేవిని నిశ్చల మనస్సుతో ధ్యానించే కాలం నాకెప్పుడొస్తుందో అని నిర్వేదం చెందుతున్నారు. ఈ పద్ధతిలో అంతా నిర్వేదం. ఎందరో బ్రహ్మలు పుట్టారు, అధికారాన్ని నడిపించారు, మనకి లెక్క చెప్తూ ఉంటారు. అద్య బ్రహ్మణ ద్వితీయవరార్థే శ్వేతవరాహ కల్పేని, ఎంతమంది వెళ్ళిపోయారో వెళ్ళిపోయారు, మారిపోయారు, కాలం అనంతంగా దొరికిపోయింది. ఇంతకాలం గడిచిన ఇంతమంది మారినా నా మనస్సు మాత్రం మారలేదండి అంటూ దేశకుల వారు రెండు చేతులతో ఆ పాదుకల దగ్గర చెప్తున్నారట. పితామహాదులు మారుస్తున్న కాలం భగవంతుణ్ణి వహించి సంచరిస్తున్న ఓ మహాదేవి పాదుకాదేవి, నీవు నా మనస్సును ప్రవృత్తి మార్గం నుంచి నివృత్తి మార్గానికి మార్చలేవా? ఇంతమందిని మార్చేస్తున్నారు, అందరికీ ట్రాన్స్ఫర్లు అయిపోతున్నాయి, అందరికీ ప్రమోషన్లు వస్తున్నాయి, నేను ఈ మూలపడిపోయి ఉన్నా, నా మీద దయరారా? మనోనిగ్రహం కలిగి నిన్ను ఉపాసించే కాలం ఇకనైనా నీ అనుగ్రహం చేత కలిగిస్తే చాలా మేలు చేసిన దాని అవుతావు పాదుకా తల్లి. లేకపోతే నేను స్వాధీన మనసుకుని కాదు, నాకెంత కష్టం దాపురుస్తుందో, అయ్యో నేనేం చెయ్యాలి అని విన్నవించుకున్నారు. అనఘాలంబనమభ్యుపైతి చిత్తం అధునాపి నశౌరి పాదుకే త్వాం. ఇప్పటికి కూడా నాకు నీ మీద మనస్సు కుదరలేదు పాదుకా తల్లి, నన్ను దయ చూడవా? ఎంతోమందిని మార్చి ఎన్నో రకాలుగా చేసావు, ఈ మానవుడుగా ఉన్న ఈ వేదాంత దేశకుని యొక్క మనస్సు మార్చలేవా? ఇది కూడా మార్చు అని అడిగారట భగవతోత్తములారా. ఇటువంటి అద్భుతమైనటువంటి శ్లోకంతో ఈ నిర్వేద పద్ధతి స్వామి శ్రీరంగనాథుని యొక్క పాదాల దగ్గర సమర్పించారు. శ్రీమతే
రామానుజాయ నమః కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః శ్రీరంగనాథమణి పాదుకాభ్యాం నమః స్వస్తి.